एपी मंत्री वेल्लंपल्ली मीडिया तो मात्लाडुतुन्नारु लाइव लो चूदा గుడిల్ని కూల్చిన చరిత్ర తెలుగుదేశం భారతీయ జనతా పార్టీదే చరిత్ర గుడిల్ని కట్టిన చరిత్ర వైఎస్ఆర్సీపీది దుర్మార్గంగా 40 గుళ్ళు కూల్చేస్తే వాటిని ఈ రోజు మా జగన్ మోహన్ రెడ్డి గారు పునర్నిర్మిస్తున్నారు కూల్చినోళ్ళే దొంగే దొంగ అన్నట్టుగా నేను ఒక నాకు గుర్తుకొస్తుంది ఒక హంతకుడు వచ్చి కోర్టుకి వెళ్లి ఏడుస్తాడంట कोर्ट जडी एंटे इतना हत्य चसाड़ी वदलेमन इवन चंद्रबाबु पन अटे देवालय दाड़ों सिट विचार पूर्ति निजा बैठक वाल भय पे प्रभुत्म सीरियमोनी मत विद्वेश रचा प्रयत्न चैन मत विद्वेश रचा దేవాలయంలో దుర్మార్గాలు జరగడానికి కానీ వీటన్నిటికీ కూడా ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు పూర్తిగా కూడా గుళ్ళు కూల్చేస్తుంటే ఆ టైంలో దాని వల్ల మేము పునర్నిర్మిస్తున్నాం ఈ రోజు మా ప్రభుత్వం ఉంది కాబట్టి గుళ్ళో లింగాలను దోచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అందుకే మేము సీసీ కెమెరాలు పెడుతున్నాం అన్ని విధాలు కూడా అడ్డుకుంటున్నాం ఎందుకంటే కరెక్ట్ కొంత పొరపాట్లు జరిగినాయి ఏదైతే అంతర్వేద రథం ఘటన ఉందో చాలా దురదృష్ట ఘటన टाइम कटे मुदे दाने चक्टी डिजन तो रथाने पुनर्निर्मितेसा का ताड़ेपल्ली रथ दग्धम एपड़ू प्रभुत्व स्पंदे प्रभुत्म अंतर्वेदि को इवे लक्ष रथ निर्मी अदे विधा रावण वार विग्रह वितिन टाइम तिरुमल तिरुपति देवस्था द्वारा अद्भुत मैं विग्रह रूप अदे विधा चंद्रबाबु पड़गटन गुड़ू पुनर्निर्मित कूल्चेस दुर्मार्गुलु वाळ्ळैते निर्मिस्तुन्न महानुभावुडु मा జగన్ మోహన్ రెడ్డి గారు मेरी इप्पटिकी कूडा मत विद्वेषालु रच्चगोट्टालनि चेप्पानु गानी ई आंध्रराष्ट्रंलो प्रयत्नं चेस्ते मी आटलु सागेवि कावु एट्टि परिस्थितुल्लो चंद्रबाबु नायुडु चेसे कुट्रल्नि चेदिच्चि तीरुतां नूटिकि नूरु पळ्ळु हिंदू देवालयाल्नि कापाडे बाध्यत ई प्रभुत्वं उंदि नेनु मळ्ळी ओकसारि चेप्तुन्नानु ई राष्ट्र चरित्रलो एंडोमेंट की एदैते दुर्गा मल्लेश्वर देवस्थाना की 70 कोट्ल इच्चिन चरित्र ई प्रभुत्वानिदि एप्पुडु राष्ट्र प्रभुत्वं नुंचि ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా నిధులు ఇవ్వలా अदे విధంగా గుళ్ళు కలిచిన చరిత్ర కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిదే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇంత ముందు జరగలేటువంటి ఏమీ కూడా ఇటువంటి చూసి ఓర్వలేక ఇటువంటి గుంటరక్క పనులు చేయడం అనేది చాలా బాధాకరం తెలియపరుచుకుంటూ దయచేసి జీవన లక్షణారు వాస్తవాలు మాట్లాడడం తప్ప ఏదో మాకు రాజ్యసభలో మైక్ ఉంది కదా అని చెప్పని అవాస్తవాల చిత్రం గురించి విధంగా ఈ రాష్ట్రం మీద మత జరిగే విధంగా మాత్రం మాట్లాడడం భావ్యం కాదు అని చెప్పి తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు జీవితం వెన్నుపోటు కుట్రతో ప్రారంభమైంది అదే కుట్రతో చంద్రబాబు తప్పకుండా అధోపాతాళం గెలిపోతాడు ఎందుకంటే ఈ రోజు భగవంతుడు పెట్టుకున్నాడు 23 సీట్లు పరిమితం అయ్యాడు రేప మళ్ళీ దుర్దిజారణ చేస్తున్న చంద్రబాబు నాయుడికి దేవుడు సరైన శిక్ష చెప్తాడని చెప్పను కూడా నే మీడియాలో తెలియపరుచుకుంటున్నాను అదే విధంగా చిన్న సంఘటన రామతీర్థంది ఏదైతే అంతక ముందు చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు గారు ఒక ఆ విగ్రహాల కోసం చెక్ పంపించారు లక్ష 216 లు పంపించి వారు పంపించిన లేఖలో అది విగ్రహాలకు మాత్రమే వాడాలని చెప్పి రాసి పంపించారు ఓన్లీ విగ్రహాలకు వాడాలి మాత్రమే రాసి పంపిస్తే విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఆ చెక్ను రిటర్న్ చేస్తే ఏదో హిందూల అశోక గజపతి గారు చెక్ పంపిస్తే రిటర్న్ చేశారు అని చెప్పని ప్రయత్నంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా మరి పంపించిన వ్యక్తి కండిషన్ ఎందుకు పెట్టడండి విగ్రహం కోసం ని కండిషన్ పెట్టారు కాబట్టి ఆ విగ్రహాలు టీటీడీ నుంచి ఉచితంగా వచ్చాయి కాబట్టి ఆ చెక్ను రిటర్న్ చేశారు కాదు మాకు ఈ దేవాలయానికి ఇస్తా అని చెప్పండి లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు అని తీసుకుంటాం అంతే తప్ప మీరు కావాలని అపవాదితే తిరుమల తిరుపతి దేవస్థాన విగ్రహాలు తయారు చేసిన సంగతి ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా తెలుసు తెలుసుకొని ముసలగన్నీరు మాట ఇది కూడా ముసలగన్నీరే దీంట్లో వేరేం తేడా ఏం లేదు ఐడియాలే ఇప్పుడు అక్కడ విగ్రహానికి రాయకపోతే తప్పకుండా అది టెంపుల్ ఖాతాలో జమ చేసేవాళ్ళం దానికి ఆ రోజు అక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ కూడా దానికి రిప్లై పంపించాడు మీరు ఈ విధంగా
విగ్రహాలకన్నారుగాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా ఇస్తుందని చెప్పి రాసి పంపించి పంపిస్తే ఈ లెటర్ని చూపెట్టు అక్కడ కూడా మా చెక్ రిటర్న్ చేశారు మా చెక్ రిటర్న్ చేశారు ఇవన్నీ కూడా ఇది ప్రజల్ని మబ్బి పెడదామని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని చెప్పని చెప్పడం అనేది భావ్యం కాదని తెలియపరుచుకుంటూ ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు గాని హిందూ మనోభావాలు గాని హిందూల్ని అన్ని విధాలుగా కూడా చూసుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పిన కూడా సగౌరవంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను।